Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు బాలకృష్ణ, ఇప్పుడు చంద్రబాబు, ఇద్దరిని అరెస్ట్ చేసిన ఆఫీసర్ ఒక్కరే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారంటే వెంటనే నమ్మడం కష్టం. ఎందుకంటే వైఎస్ఆర్ హయాంలోనే చంద్రబాబును ఎవరూ అరెస్ట్ చేయలేకపోయారు. తనపై 27 కేసులు పెట్టినా ఏమీ చేయలేకపోయారని స్వయంగా చంద్రబాబే అన్నారు. అలాంటి ఆయన్ని ఓ సిఐడి అధికారి అరెస్ట్ చేయడమే కాదు, తన వాదన బలంగా వినిపించారు కూడా. ఆయనే సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏపీసీఐడి చీఫ్ ఎన్ సంజయ్. యాదృచ్ఛికం ఏంటంటే, ఇదివరకు 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కాల్పుల కేసులో నందమూరి బాలకృష్ణను కూడా ఆయనే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయడం కాకతాళీయమే. ఇది విన్నాక ఆ అధికారి కావాలనే ఇలా చేస్తున్నారని, ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం సహజం. ఇలాంటప్పుడే అలాంటి అధికారులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ వారు ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరం. బాలకృష్ణ చంద్రబాబు వియ్యంకుడే. వీళ్ళిద్దరితోనే ఆయన ఆగే పరిస్థితి లేదని సంకేతాలు ఇచ్చారు. త్వరలో చంద్రబాబు కొడుకు నారా లోకేష్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా ప్రెస్ మీట్లో చెప్పారు. సంజయ్ 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 9 తెల్లారి 6 గంటల సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయడంతోనే ఆయన పేరు మారుమోగింది. ఎవరా ఆఫీసర్ అని చాలామంది గూగుల్లో సెర్చ్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు 371 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ తెలిపారు. ప్రస్తుతం హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ 2004లో హైదరాబాద్లో కొంతమందిపై రివాల్వర్తో దాడి చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు సంజయ్ బాలకృష్ణను అరెస్టు చేయడమే కాదు, కొన్ని కీలక ఆధారాలు సేకరించారు కూడా. హైదరాబాద్ వెస్ట్ జోన్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇటు చంద్రబాబు అటు బాలకృష్ణను అరెస్టు చేయడంతో సంజయ్ టాక్ ఆఫ్ ఏపీ అయ్యారు.